శక్తి ఇస్తది మనం ఎదగడానికి అని చెప్పి అట్లా ఈ సంవత్సరం ఆలయంలో కాకుండా కొంచెం ఆలయం బయట పరిసరాల్లో కూడా మీరు పనిచేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అమ్మవారు మనకి కొన్ని కార్యాలు అర్థమైపోయింది. దాంట్లో మనందరము ఆతృతగా ఎదురు చూస్తున్నది సామూహిక బతుకమ్మ. దానికంటే ముందు లలిత శాస్త్ర నామ పారాయణం. బహుశా ఆలయంలో సంకల్పం తీసుకున్న తర్వాత పూజ్య విద్యారణ్య స్వామీజీ యొక్క సంకల్పంతో ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30కి లలితా సహస్రనామం ప్రారంభమై ఇప్పటికీ 140 వారాలు పూర్తి చేస్తున్నాం. దాంట్లో 100, 150, 120 మంది ఉన్నారు. అదేవిధంగా కొంచెం ఇప్పుడున్నటువంటి చిన్నారులకి రాబోయే తరం వాళ్ళకి మనం అలవాటు చేయాలి సహస్రనామం అనే ఉద్దేశంతో బాల బాలికలందరికీ కూడా నేర్పే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇట్లా జరుగుతున్న కార్యాలంతా కూడా ఆన్లైన్లో జరుగుతున్నటువంటి దానిని ఈ ఆలయ క్షేత్రంగా వాళ్ళందరూ ఉపతరగ కలపాలన్న ఆలోచన వచ్చినప్పుడు అనుకున్నది ఆలస్యంగా మనం ఈ నవరాత్రులు అనుకొని సుమారు 516 మంది మాతృమూర్తులతో ఈ క్షేత్రంలో లలితా సహస్రనామ పారాయణం సామూహికంగా సంకల్పం చేస్తాం. అది 17వ తేదీ. రెండవది బతుకమ్మ కార్యక్రమం అనుకుంటున్నాం. మన ఆలయం నుంచే బతుకమ్మ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అని మనకు కొంచెం నాలెడ్జ్లో ఉండాలి. మనందరం తెలిసిందే బతుకమ్మ మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక. కనీసం 1000 సంవత్సరాల నుంచి ఈ బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయం ఉంది అనేది మనకి చరిత్ర చెప్తున్నది. ఇంకొంచెం ముందుకెళ్తే 100, 150 సంవత్సరాల క్రితం వెళ్తే కనుక ఇంకా అంతకుముందు నైజాం పరిపాలన లేదా నిజాం పరిపాలన ఉన్నప్పుడు నిజాంని వెళ్ళగొట్టడానికి గ్రామ రవాణా చైతన్యం చేయడానికి మన బతుకమ్మను ఉపయోగించారు అనేది ఒక మాట. మనందరం చూడకపోయి ఉండొచ్చు, మనందరం చూసినటువంటి నిన్నమనే ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కూడా గ్రామ గ్రామాన బతుకమ్మ ద్వారా ఎంతో చైతన్యాన్ని ప్రసరింపజేసింది. అట్లా చైతన్యవంతం చేసినటువంటి బతుకమ్మ కొంచెం ఉత్సాహం ఎక్కువైపోయి కొత్త పుంతలు దొరుకుతూ బతుకమ్మ కాస్త డీజీగా పోయింది. మహిళలు మాతృమూర్తులు ఆడాల్సిన బతుకమ్మ మగవాళ్ళు ఆడుతున్నారు. ఈ సంప్రదాయాన్ని కొంచెం మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావాలని ఒక ఆలోచనతో మనం ఆ బతుకమ్మ కమ్మనైన పాటలతోటి ఊర్లలో జరిగే చిన్న చిన్న కార్యాలతోటి చిన్న చిన్న పనులని కళ్ళకు కట్టినట్టుగా చెవులకు వింపుగా వినిపించే బతుకమ్మ పాటలు డీజే పాటలైనవి. సో అట్లాంటి సంస్కృతిని మళ్ళీ వెనక్కి కొంచెం తీసుకొచ్చి ఆ పురాతన బతుకమ్మ పాటల యొక్క మాధుర్యాన్ని రేపటి తరానికి అందించాలన్న ఒక చిన్న ప్రయత్నం ద్వారా ఈ గుడి కేంద్రంగా మనం ఈసారి సామూహికంగా బతుకమ్మ చేయాలంటున్నాం. అందుకని బతుకమ్మ ఆడిస్తున్నాం మనం. అందుకని సుమారు ఈ గ్రామంలో ఈ క్షేత్రం పరిసరాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రయత్నపూర్వకంగా పిలిచి 500 మందిని ఒక దగ్గర చేర్చి కమ్మనైన బతుకమ్మ పాటలతో పాడించడానికి ఒక కళాబృందం దానికోసం విశేషంగా ప్రయత్నం చేస్తుంది. వాళ్ళతో పాటు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ బతుకమ్మ పాటలే వాళ్ళు. ఇక్కడ డీజేలు ఉండవు, ఆ బతుకమ్మ డీజేలు ఉండవు, వాటిని బతుకమ్మనే ఆడాలి. అందుకోసం మనం బతుకమ్మ ఆడాలి సామాన్యంగా ఇస్తున్నాం. ఇంకా మూడవ విశేష కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసేదే మూల నక్షత్రం రోజున చండీ మహాయోమం అదేవిధంగా సరస్వతి హోమం చేస్తాము. దానితోపాటు విశేషంగా ఈ సంవత్సరం మనం ఏదైతే పాఠశాలకు ఇస్తున్నటువంటి సరస్వతీ దేవి విగ్రహాలు ఉన్నాయో ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి వాళ్ళం. ఇప్పటి వరకు 200 విద్యా సంస్థలకు మనం అందించినాం. అందరి అభ్యర్థన మేరకు అందరి అడుగుతున్న కారణంగా ఈ సంవత్సరం ఒక 18 విగ్రహాలని మనం చండీ హోమం రోజు మూల నక్షత్రం రోజు వాటికి పూజా కార్యక్రమం నిర్వహించి విద్యా సంస్థలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అది విశేష కార్యక్రమం. అదే రోజు సాయంత్రం అంతరించిపోతున్నటువంటి భజన సంస్కృతిని భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ వృత్తి అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది. కానీ భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది భజన. సామాన్య ప్రజలకి పామరుల నుంచి పండితులందరినీ ఏకం చేసే ఒక సాధనం భజన.
సో ఆ భజన ఎప్పుడప్పుడు అప్పుడు వింటే అర్థమైంది మనకి, వాళ్ళకి చదువుకోవడం రాదు, గొప్ప గొప్ప పాటలు పాడతారు. ఆ పాటలలో ఉన్నటువంటి లయని కాకుండా సాహిత్యాన్ని ఉంటే కనుక మనకు వాళ్ళు ఎంత కష్టపడి సాహిత్యాన్ని రాసిన అర్థమైంది. సో అట్లాంటి సంస్కృతి మనం చేస్తున్నది కాదు, చాలా గ్రామాల్లో చాలా సంవత్సరాలు జరుగుతున్నటువంటి పని అది. కాలానుగుణంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంతా కన్వర్ట్ అయిపోతుంది. ఎవరు భజనలు చేసేటువంటి ఆలోచనలకు వస్తలేదు. మీరు ఏ దేవాలయంలో భజనల కోసం చూసినా 50-60 సంవత్సరాలు పైబడిన పెద్దవాళ్ళు మాత్రమే కనపడతారు, కొన్ని దేవాలయాల్లో మాత్రం చిన్నపిల్లలు. సో ఈ కనుమరుగు అవుతున్నటువంటి భజనల్ని మళ్ళీ మనం పునర్జీవింపజేయాలి, దాన్ని సజీవంగా అట్లానే ఉంచి రేపటి తరాలకు అందించాలని ప్రయత్నం తోటి గత 10 సంవత్సరాలుగా మాతా జాగరణ జరిపేటప్పుడు చుట్టుపక్కల ఎవరైతే భజనలు చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిచే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రదేశాల్లో చిన్నపిల్లలు 7 సంవత్సరాల పిల్లల నుంచి 70 ఏళ్ళ పిల్లలు వరకు కలిసి పనిచేసినట్టు భజన మండలీలు ఉన్నాయి. వాళ్ళందరినీ మనం ఆహ్వానిస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి భజన ప్రచార మండలి అని ఒక సాధనం ద్వారా, ఒక మాధ్యమం ద్వారా సుమారు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 6-7 మండలాలు, అంటే యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, ఇటు కందుకూరు, కర్తాల్, మహేశ్వరం, ఈ మండలాలలో విశేషంగా ప్రతి శనివారం భజన జరుగుతుంది. ఆయా మండలాలలో శనివారం వాళ్ళ గుళ్ళో జరిగిన తర్వాత మంగళవారం ఒక దేవాలయంలో జరగాలని చెప్పి భజన ప్రచార మండలికి విశేష ప్రయత్నం జరుగుతుంది. గొప్ప గొప్ప పాటలు, గొప్ప గొప్ప కళాకారులు దాని నుంచి పాఠాలు మర్చగతులు కొంత వాళ్ళు వాళ్ళందరినీ మన ఈ దేవాలయానికి పిలిచి భజన చేయించడం ప్రచారం మందిగా ప్రయత్నం చేస్తుంది. ఇది 4వ విశేష కార్యక్రమం. ఇంకొక విషయం, మొట్టమొదటిసారిగా మన ఈ క్షేత్రం ద్వారా మహిషాసుర దహనం, మహిషాసుర వధ అనే ఒక కార్యక్రమం అనుకుంటున్నాం. 9 నవరాత్రుల్లో అమ్మవారు 9 అవతారాలలో పూజింపబడి మహిషాసురుడు అనే ఒక రాక్షసుని అందరి దేవతల సహాయ సహకారాలతో లోక కళ్యాణం కోసం అతన్ని సంహరించిన కారణంగా ఆ మహిషాసుర వధ మనందరం పాట వింటుంటాం. మహిషాసుర మర్దిని పాట అందరం వింటుంటాం చివరిలో. అదే రోజు విశేషంగా ఆయుధ పూజ నిర్వహించి అదే రోజున మహిషాసుర దహనం, ఎక్కడైతే మనం మన స్థలం అనుకుంటున్నామో ఈ ఆలయానికి సంబంధించింది, రేపటి తరం కోసం ఒక శ్రద్ధా కేంద్రం అక్కడ నిర్మించాలని ఒక సంకల్పం ఉన్నది. ఈరోజే అమ్మవారు నోటితో పలికించింది ఆ విషయం. అక్కడ ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు. సో ఆ శ్రద్ధా కేంద్రం ఉన్నటువంటి స్థలంలో మనం ఈసారి విశేషంగా బతుకమ్మ, అదేవిధంగా మహిషాసుర వధ చేయాలనుకుంటున్నాం. ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అదృష్టం. దాంట్లో తరతమ భేదాలన్నీ మరచి, తరతమ భేదాలు అంటే కుల, వర్గ, ధనిక, బీద ఇట్లాంటి తారతమ్యాలన్నీ కూడా ఆలయాలలోకి రాగానే మరచిపోవాలని చెప్పి ఆలోచన అందరికీ అందిస్తూ ఆచరించకపోయినా మన వైపు నుంచి మనం మొదలు పెట్టాలన్న ఒక ఆచరణ, ఆ సంకల్పాన్ని మనం తీసుకొని అక్కడ చేయాలనుకుంటున్నాం. ఈ 3 కార్యక్రమాలకు కూడా విశేషంగా అతిథులు మనకు వస్తున్నారు ఈ క్షేత్రం కోసం. మొట్టమొదటిగా జరిగిన లలిత పారాయణానికి శ్రీమతి సత్యవాణి గారు, ఆమెని మహిళా వివేకానంద అంటారు. బహుశా ఆమె బాల్యం నుంచి అనేకమైన ధార్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలలో ఉంటూ హిందూ సమాజాన్ని చైతన్యపరుస్తూ స్వతహాగా ఒక మహిళ ఉండి కూడా మణికొండ ఆ ప్రాంతంలో ధర్మపురి క్షేత్రం అని ఒక క్షేత్రాన్ని అన్ని ఆలయాలు ఒక దగ్గర కట్టి నిర్వహిస్తున్నటువంటి మహిళ స్వామి మనకు అతిథిగా వస్తున్నారు. 2వ రోజు బతుకమ్మ మనందరికి తెలిసింది. ఇంకా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ప్రచార మాధ్యమాల ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా తను పనిచేసిన టీవీ ఛానల్స్ ద్వారా కమ్మని బతుకమ్మ పాటలన్నిటి కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఊరా ప్రచారం చేసి ప్రచార మాధ్యమాల్లో అనేక ప్రాచుర్యం కలిగించే రాణి రుద్రమాదేవి గారు మనకి అతిథిగా వస్తున్నారు. 3వ ముఖ్య కార్యక్రమం చండీ హోమం రోజున విశ్వ హిందూ పరిషత్ ధార్మిక సంస్థ యొక్క తెలంగాణ ప్రాంత యొక్క ఇన్ఛార్జ్ మన కార్యక్రమానికి వస్తున్నారు అన్నమాట. అనేక సంస్థలు, అనేక గ్రామాలు తిరుగుతూ అందరూ చైతన్యపరిచేసి అందరినీ పిలవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలాంటి అనేక కార్యక్రమాలు సమాజంలో జరుగుతున్నాయి, వాళ్ళందరూ చూసుకుంటూ కూడా మన దగ్గరికి వచ్చి మనది వాళ్ళకి చెప్పడం, వాళ్ళని మనకి చెప్పడం, ఇది ఒక చైతన్య పరిస్థితి మార్పు చేసేటువంటి సాధనాలు వాళ్ళందరూ కూడా. 4వ రోజు
ఆయన పూజ రోజు అదే విధంగా వైశాఖ మర్తిన రోజు హిందూ వాహిని అనే ఒక సంస్థ యొక్క ప్రతినిధులు మన ప్రాంతానికి మన క్షేత్రానికి రాబోతున్నారు కాబట్టి ఈ ఈ నాలుగు విశేష కార్యక్రమాల్లో మనందరం ప్రత్యక్షంగా పాల్గొనాలి సేవ చేయడానికి ముందుండాలి అందుకే మనం చెప్పినట్టుగా ఆలయంలో వచ్చినప్పుడు ధర్మ కార్యంలో జాగ్రత్త ఉండాలి ఇది అందరికి ఉపయోగపడదు ధర్మ కార్యంలో దైవ కార్యంలో అందరూ సమానులే అందరూ సామాన్యులే ఇది ఆచరించే ప్రయత్నం చేయాలి కేవలం వాక్కులు చెప్తే రెండు కాదు ఆలయంలోకి రాగానే నీ కులం మర్చిపోవాలి ఆలయంలోకి రాగానే నీ దగ్గర ఎన్ని డబ్బులు అనే విషయం మర్చిపోవాలి ఆలయంలోకి రాగానే నీ దగ్గర ఎంత పాండిత్యం ఉంది అని మర్చిపోవాలి ఆలయంలోకి రాగానే నువ్వు ఎంత అందంగా ఉన్నావు అనే విషయం మర్చిపోవాలి ఆలయంలోకి రాగానే నువ్వు ఎంత శక్తిమంతులు అన్న విషయం మర్చిపోవాలి అందరితో కలిసి పనిచేయాలి అందరితో కలిసి నడవాలి అందుకే ఆలయాలు ఉన్నాయి ఆ విషయాలని పునర్జీవింపజేసి సమాజం అంతా కూడా ప్రచరింపజేయాలని ఒక సంకల్పంతో ఈ ఆలయ నిర్మాణానికి సంకల్పం జరిగింది అందులో నిర్మాణం జరిగింది ఆ నిర్మాణంలో భాగంగానే నిర్వహణ కూడా జరుగుతుంది ఆ నిర్వహణలో భాగంగా ఇక్కడ జరిగే విశేష కార్యక్రమాలన్నీ కూడా అందుకే మనం నిర్వహించడం జరుగుతుంది ప్రతి కార్యక్రమం నిర్వహణలో ఒక అంతరార్థం దాగి ఉన్నది మనం చేసేటువంటి కార్యక్రమంలో ఊరికే మనం చేసుకుంటే ఏం పొందలే ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది సహాయ సహకారాలు అందిస్తూ కూడా కొద్దిమంది ప్రత్యక్షంగా సేవలో ఉన్నారు కొద్దిమంది పరోక్షంగా సేవలో ఉన్నారు వీళ్ళందరం కలిపి ఆలయ వ్యవస్థని పునర్జీవింప చేయాలన్న ఒక సంకల్పాన్ని దృఢ సంకల్పంగా మార్చుకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నాం సమయానుకూలంగా కొద్దిమందికి కుదరకపోవచ్చు కొద్దిమందికి అవసరం రాకపోవచ్చు ఇంకొక రకంగా ఒక సామాజిక కార్యక్రమాల్లో పనిచేసేటప్పుడు రెండు రకాల కొద్దిమంది వ్యక్తులు వ్యవసాయం దూరం అవుతా ఉంటారు కొద్దిగా నలిసి దూరం అవుతారు కొద్దిమంది అయిన దూరం అవుతారు సో ఇట్లా కూడా జరుగుతుండొచ్చు కానీ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా అలసి దూరం కావద్దు అహంకారంతో దూరం కావద్దు అలసి దూరం కావద్దు ఒక వ్యవస్థకు అనేది మనం ఇక్కడ వచ్చిన వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోవాలి ముఖ్యంగా మార్తమూర్తి మండలి వాళ్ళకి ఇప్పుడు చిన్న విజ్ఞప్తి ఏంటంటే రాబోయే రెండు రోజులు మీ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలే సుమారు 500 మందిని ఇక్కడ పిలుస్తున్నాం పిల్లలలో గొప్ప విశేషం ఏం లేదు వచ్చిన తర్వాత అందరికీ కావాల్సిన వ్యవస్థ చేయడంలో గొప్ప ఆ వ్యవస్థ చేయడంలో నేను తను మన అని మర్చిపోయి వ్యవస్థలో ఉండడం ఇంకా ఎక్కువ గొప్ప కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నా ఏ కులంలో ఉన్నా మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఇలాగ ఏంటంటే ఆలయంలోకి వచ్చిన తర్వాత మనకి ఏ బాధ్యత అప్పయెప్పినా ఏ పని అప్పయెప్పినా ఆ పనిలో 100% నిమగ్నం కావడమే ఒక సామాజిక కార్యక్రమం యొక్క కార్యకర్తకు ఉండాల్సిన ముఖ్య లక్ష్యం కాబట్టి దీన్ని మనం గుర్తుపుచ్చుకోవాలి కొద్దిమంది రాలేదు వాళ్ళు అక్కడ పనిచేస్తలేరు వాళ్ళు ఇదే పనిచేస్తున్నారు లేకపోతే వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారు అనేటువంటి భావన మన మనసులోకి రాలేదు ఇక్కడ ఎవరైతే నిర్వాహకుల పైన ఉన్నారో మేమంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం నాకు నేనున్నంత వరకు అబ్జర్వ్ చేస్తాను నేను పోయిన తర్వాత మీకు అన్ని సో అట్లాంటి వాళ్ళకి మాత్రమే నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి అందుకే కొద్దిమంది ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉంటుంటారు ఎందుకంటే నిక్కచ్చే కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తున్నాం వ్యవస్థ నిలబడాలంటే